అందరికీ నమస్కారం మానవ శరీరంలో ప్రతి ఒక్క అవయవం చాలా అవసరం ఏ అవయవం దాని పనిని సక్రమంగా నిర్వర్తిస్తేనే మనిషి జీవితం సక్రమంగా సంతోషంగా ఉంటుంది ఏ అవయవం సరిగా పనిచేయకపోయినా మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు దీని కారణంగా అసలు మన శరీరంలో కిడ్నీల పాత్ర ఎలా ఉంటుంది ఎటువంటి లక్షణాలుంటే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్టుగా గుర్తించాలి మన కిడ్నీలని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎటువంటి ఆహారాన్ని ఎటువంటి జాగ్రత్తల్ని తీసుకోవాలో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం మన శరీరంలో ఉన్న మలినాల్ని బయటకు పంపించటంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి దీని ద్వారా ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలన్నింటినీ ఎప్పటికప్పుడు బయటికి పంపించేస్తూ ఉంటాయి మూత్రపిండాలు మన శరీరంలో ఎంతో ముఖ్యమైన విధులు నిర్వహిస్తూ ఉంటాయి మనం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి తగినంత నీరు తీసుకోవాలి కిడ్నీలో కనుక ఏదైనా సమస్య ఉంటే అది శరీరంలో ఇతర భాగాల్ని కూడా ప్రభావితం చేస్తుంది కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీ క్యాన్సర్లు కానీ కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి వాటితో పాటు కిడ్నీ స్టోన్స్ లాంటి సమస్యలతో కూడా ఈ రోజుల్లో అనేక మంది వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ సమస్యలు ఈ కాలంలో చిన్నపిల్లలు మొదలు పండు ముసలి వరకు అందరిలోనూ కనిపిస్తున్నాయి మన శరీరంలో కాల్షియం శాతం అధికంగా ఉన్నప్పుడల్లా సోడియం ఇతర ఖనిజాలు కలిసి వస్తాయని దానివల్లే మన కిడ్నీలో రాళ్ళు పుడతాయని చెప్తూ ఉంటారు ప్రస్తుతం ఈ కిడ్నీ స్టోన్ అనే సమస్య చాలా వేగంగా విస్తరిస్తుంది అనేక మంది దీని బారిన పడుతున్నారు కొన్నిసార్లు కిడ్నీలో రాళ్ళు చాలా చిన్నగా ఉంటాయి వాటిని మనం త్వరగా గుర్తించలేకపోతాం ఈ కిడ్నీ నొప్పి అనేది చాలా భరించలేనిది మన ఆరోగ్యం విషయంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించే మూత్రపిండాలు దెబ్బతిన్నాయి అని లాస్ట్ స్టేజ్ వరకు మనం గుర్తించకపోతే ఇది ప్రాణాపాయమయ్యి దీనివల్ల అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అందువల్లే కిడ్నీల ఆరోగ్య పరిస్థితిని మొదటి నుంచి మనం అందరం పసిగట్టాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా చేయటం వల్ల మన ప్రాణాల్ని మనం కాపాడుకోవచ్చని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మరి ఇంతకీ కిడ్నీ ఫెయిల్ అవుతుంది లేదా కిడ్నీ సరిగా పనిచేయటం లేదు మన కిడ్నీలో త్వరలోనే సమస్యలు రాబోతున్నాయి అని సూచించే లక్షణాలు ఉన్నాయి ఇవి ఎంతో మంది హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న లక్షణాలు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం మొదటగా గుర్తించాల్సిన లక్షణం ఏంటి అంటే మూత్రం రంగు మారటం మూత్రం రంగు గనుక మారిందంటే ఇది కూడా ఒక లక్షణంగా మనం గుర్తుంచుకోవాలి మూత్రంలో అసాధారణ మార్పులు అంటే మనకి అప్పుడప్పుడు వేడి చేసినప్పుడు రంగు మారి మూత్రం వస్తూ ఉంటుంది ఇలాంటివి కాకుండా అసాధారణమైన మార్పులు ఎప్పుడైనా కనిపిస్తే కిడ్నీ సమస్య ఉందని మనం భావించాలి కిడ్నీలు గనక తీవ్రంగా చెడిపోతే మనకి రుచి సామర్థ్యం ఆకలి తగ్గిపోతాయి వీటిని కూడా ప్రాథమిక లక్షణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి సరిగా ఆకలి వేయకపోయినా తిన్నదాన్ని రుచి మనకు తెలియకపోయినా కూడా కిడ్నీ సమస్య ఉందని అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా మన రక్తంలోని వ్యర్థాల కారణంగా మనకి తరచుగా కడుపులో వికారంగా అనిపించటం వాంతులు రావటం ఏది తిన్నా సహించకపోవటం లాంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అంతేకాకుండా సరైన ఆకలి లేకపోవటం వల్ల సడన్గా బరువు తగ్గిపోతూ ఉంటారు కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి దీనివల్ల మన కాళ్ళు ముఖం చేతులు ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఇలా కనిపించినా కూడా మనం వెంటనే డాక్టర్లని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది ఆక్సిజన్ స్థాయి తగ్గటం వల్ల శ్వాస సంబంధ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కిడ్నీలు ఉండే ప్రాంతంలో నొప్పిగా కూడా ఉంటుంది ఈ కిడ్నీలు ఉండే చోట వచ్చే నొప్పే కిడ్నీలు సరిగా పనిచేయటం లేదు చెడిపోతున్నాయి అనటానికి ముందస్తు సూచన ఏ విషయంపైనా సరైన ఏకాగ్రత ఉండకపోవటం బద్ధకం రావటం తలనొప్పి ఏ విషయాలు గుర్తుండకపోవటం ఇలాంటివన్నీ కూడా కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు లక్షణాలుగా చెప్పచ్చు కిడ్నీలు ఉండే భాగంలో మాత్రమే కాకుండా పొత్తి కడుపు దగ్గర కూడా తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మూత్ర విసర్జన చేసేటప్పుడు మీకు రక్తం కూడా రావచ్చు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కనుక వస్తే తీవ్రమైన మంటొస్తూ ఉంటుంది దీనివల్ల కూడా కిడ్నీలు సరిగా పనిచేయటం లేదని మనం అర్థం చేసుకోవచ్చు తరచుగా జ్వరం వస్తూ ఉండటం అకస్మాత్తుగా చెమటలు పట్టడం ఇలాంటివన్నీ కూడా కిడ్నీలు సరిగా పనిచేయటం లేదు అనటానికి లక్షణాలు అంతేకాకుండా మూత్రంలో నొరగొస్తూ ఉంటుంది అంటే నురగతో మన శరీరంలో ఉన్న అధిక ప్రోటీన్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది మైక్రోన్యూట్రియంట్ని మూత్రపిండాలు ఫిల్టర్ చేయలేనప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది చిన్న చిన్న పనులు చేసినా అసలు ఏ పనులు చేయకపోయినా సరే అస్తమానం అలసటగా అనిపించటం కూడా దీనికి ఒక లక్షణంగా చెప్పచ్చు దీంతో ఎప్పుడు అలసిపోయినట్టుగా ఉంటారు బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది ఎంత నిద్రపోయినా కూడా డైలీ చేసుకునే చిన్న చిన్న పనులు కూడా చేసుకోవటం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా కిడ్నీలు బాగా పనిచేస్తే మన శరీరంలో ఉన్నటువంటి ఖనిజాల స్థాయి బ్యాలెన్స్గా ఉంటాయి సో సరిగా పనిచేయకపోతే ఈ ప్రక్రియలో బ్యాలెన్స్ తప్పి చర్మం పొడిగా మారిపోవటం దురదగా రావటం చిన్న చిన్న దద్దుర్లు రావటం కూడా జరుగుతూ ఉంటుంది పక్కటెముకల కింద కూడా తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది ఈ నొప్పి కూడా పక్కటెముకల కింద నుంచి దిగువ కడుపు వైపు గజ్జల వైపుకి వ్యాపించే అవకాశం ఉంటుంది ఈ నొప్పి వచ్చి తగ్గుతూ వచ్చి తగ్గుతూ ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది మూత్ర విసర్జన జరిగేటప్పుడు నొప్పొస్తూ ఉంటుంది మూత్రం రంగు పింక్ రంగులో కాని ఎరుపు రంగులో కాని గోధుమ రంగులో కాని ఉంటుంది అంతేకాకుండా ఈ మూత్రం దుర్వాసనతో కూడుకుంటుంది కిడ్నీ సమస్యలున్నప్పుడు తరచుగా మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది సాధారణంగా కంటే తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది వెళ్లిన ప్రతిసారి కూడా చిన్న మొత్తంలోనే మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఎటువంటి లక్షణాలున్నా కూడా వెంటనే వైద్యుని సంప్రదించాలి సరైన జాగ్రత్తలు పాటించాలి అసలు మూత్రపిండాల్లో సమస్య రావటానికి అనేక కారణాలు ఉంటాయి మొదటిది మన కుటుంబంలో ఎవరికైనా ఉండొచ్చు వంశపారపర్యంగా ఈ వ్యాధులు రావచ్చు కుటుంబంలో ఎవరికైనా మూత్రపిండాల్లో రాళ్ళున్నా మూత్రపిండాల్లో ఇబ్బందులు తలెత్తినా మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీరిప్పటికే కిడ్నీలో రాళ్ళు కనుక ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా సరే మళ్ళీ మీ కిడ్నీలో ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతిరోజు తగినంత నీరు తాగకపోవటం వల్లే అసలైన కిడ్నీలో సమస్యలు తలెత్తటానికి ప్రధాన కారణం వెచ్చని వాతావరణంలో నివసించే వాళ్ళు ఎక్కువగా చెమట పట్టేవారు సాధారణం కంటే ఎక్కువ ప్రమాదంలో ఉంటారు కాబట్టి శరీరంలో సరిపడా నీరుండాలి ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్ సోడియం అలాగే చక్కెర ఇవి అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల కిడ్నీలో కొన్ని రకాల రాళ్ళొచ్చే ప్రమాదం ఉంటుంది మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే కూడా కిడ్నీలో రాళ్ళొచ్చే ప్రమాదం ఉంటుంది రెడ్ మీట్ పౌల్ట్రీ గుడ్లు సీఫుడ్ లాంటి జంతు ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవటం అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లకు దారితీసే అవకాశం ఉంటుంది బరువు ఎక్కువగా ఉండటం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది వేరే ఇతర వ్యాధులతో బాధపడేవారు ఉపయోగించే మందుల వల్ల కూడా ఒక్కొక్కసారి కిడ్నీ సమస్యలు రావచ్చు ఒకవేళ మనకేమైనా కిడ్నీ సమస్యలుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా మనకి మూడు రకాల పరీక్షలు చేస్తారు ఒకటి రక్త పరీక్ష ఇంకోటి మూత్రపరీక్ష మూడవది ఇమేజింగ్ టెస్ట్ ఈ మూడు పరీక్షలు చేసిన తర్వాత మన కిడ్నీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్తారు కిడ్నీ ఉన్న పరిస్థితిని బట్టి ఎటువంటి చికిత్స అవసరం అనేది డాక్టర్లే సలహా ఇస్తారు కిడ్నీ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలుంటాయి కిడ్నీలో రాళ్ళు రాకుండా కిడ్నీ సమస్యలు రాకుండా ఉండటానికి మన శరీరానికి కావాల్సినంత నీటిని మనం అందించాలి కాబట్టి వయస్సును బట్టి సరిపడా నీటిని తాగాలి దాదాపు మూడున్నర నుంచి ఐదు లీటర్ల నీటిని ప్రతిరోజు తాగాలి కిడ్నీలో రాళ్ళొచ్చే నొప్పి తులసిని తీసుకోవటం వల్ల తగ్గుతుంది తులసి ఆకుల్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి దీనివల్ల అనేక శారీరక సమస్యలు కూడా దూరమవుతాయి తులసి కషాయాన్ని మనమే తయారు చేసుకుని తాగొచ్చు తులసిలో విటమిన్ బి ఉంటుంది ఇది కిడ్నీలోని రాళ్ల సమస్యని కూడా దూరం చేస్తుంది అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయలు తినాలి ఉల్లిపాయను పచ్చిగానే తినొచ్చు దీని రసాన్ని ఒకటి రెండు టీ స్పూన్లు కూడా తాగాల్సి ఉంటుంది అలాగే ద్రాక్షలో పొటాషియం నీరు ఎక్కువగా ఉంటాయి సోడియం క్లోరైడ్ ఈ ద్రాక్షలో చాలా తక్కువగా ఉంటుంది జామకాయ తినటం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి సోడియం కొలెస్ట్రాల్ కొవ్వు వంటి వాటిని ఆహారంలో తక్కువగా ఉండేలా చూసుకోవాలి వీటికి బదులుగా పళ్ళు ఆకుపచ్చ కూరగాయలు తృణధాన్యాలు తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు అలాగే సీఫుడ్ ఎగ్స్ చికెన్ గింజలు చిక్కుళ్ళు ఇతర విత్తనాలు ఏవైనా సరే పుష్కలంగా తినాలి అధిక ప్రోటీన్ ఇచ్చే పదార్థాలు తీసుకోకుండా ఉండాలి ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ప్యాక్ చేసిన ఫుడ్ కానీ హై ప్రోటీన్ డైట్ కానీ ఫైబర్ రిచ్ కార్బోహైడ్రేట్స్ కానీ హై షుగర్ ఉండే ఫ్రూట్స్ కానీ డ్రింక్స్ కానీ తీసుకోవటం వల్ల కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది స్మోకింగ్ డ్రింకింగ్కి దూరంగా ఉండాలి అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడానికి బదులుగా ఆకుపచ్చ కూరగాయలు తాజా పళ్ళు తినటం అలవాటు చేసుకోండి విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ పళ్ళు దోసకాయ పుచ్చకాయ సీతాఫలం లాంటి పళ్ళు అధికంగా తింటే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది ఏటా మన దేశంలో పన్నెండు శాతం మంది కిడ్నీ సంబంధిత వ్యాధిని బారిన పడుతున్నారు ఈ వ్యాధి ముదిరిపోయేదాకా ఆగకుండా ఇటువంటి లక్షణాలు తెలుసుకొని ముందే జాగ్రత్త పడితే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి థ్యాంక్ యూ